చాలా విడ్డూరంగా ఉంది. పెద్దలు అంటూ ఉంటారు రైతులు నడుస్తుంటే పక్కన బాన్సర్స్ పెట్టుకుని పాదయాత్ర చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా వింతగా అనిపిస్తా ఉంది. ఓ పక్కనేమో రోలెక్స్ వాచీలు బెంజి కార్లు బాన్సర్స్ తోటి రైతులు ఇక్కడ అందరికీ తెలుస్తున్నదే రైతులు ఇక్కడ ఎలా ఉన్నారు ఆ రైతులు నడిసే రైతులు ఎలా ఉన్నారు అనేది ఆశ్చర్యంగా ఉంది. నేను 2009 ఎమ్మెల్యేగా ఉండగా ఈ రాష్ట్రం ఇడిపోయినప్పుడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడటం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయొద్దు, ఈ రాష్ట్రం కలిసి ఉండాలి, ఈ రాష్ట్రం ఇడిపోతే మా వాళ్ళ పరిస్థితి ఏంటి, మా ఏరియా ముఖ్యమంత్రులు ముందు ఆలోచించలేదు, హైదరాబాద్ మంది, హైదరాబాద్ మనందరిది అనే ఉద్దేశం మీదే ఈ హైదరాబాద్ చుట్టూ ఎన్నో డెవలప్మెంట్స్ తీసుకురావటం జరిగింది. బీహెచ్ఎల్ వచ్చినా, డిఫెన్స్ ఫ్యాక్టరీ వచ్చినా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వచ్చినా, మరి హెచ్ఏఎల్ వచ్చినా, ఈసీఎల్ వచ్చినా, ఎన్నో ఇండస్ట్రీస్ అన్నీ హైదరాబాద్ చుట్టూనే. కానీ దూరాలోచన అప్పుడున్న ముఖ్యమంత్రులకి ఉండుంటే కొన్ని వైజాగ్, కొన్ని విజయవాడ, కొన్ని తిరుపతి పెట్టుంటే ఈ పరిస్థితి మా బిడ్డలకు ఉండేది కాదు. ఇవాళ ఈ హైదరాబాద్ మేము చెట్టు కింద వెళ్ళి కూర్చునే పరిస్థితి అని నేను అసెంబ్లీలో మొరపెట్టుకుంటాం జరిగింది, బాధపడటం కూడా జరిగింది. ఇవాళ మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్, ఓన్లీ అమరావతి, అమరావతి చుట్టే అన్నీ అని కొంతమంది కావాలని. ఎందుచేతనంటే నిన్న పేపర్లో చూసా, 100 ఎకరాలు అసైన్డ్ భూములు కొని వేరే పేర్ల మీద ఈ అమరావతి చుట్టూ 1000 ఎకరాలు పర్చేజ్ చేసి రకరకాల పేర్ల మీద 1000 ఎకరాలు పెట్టుకుని ఈ ఆస్తుల కోసం ఆలోచిస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, 3 ప్రాంతాల ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించట్లేదు. నేను అందుకే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దూర ఆలోచనతోటి, ముందు చూపుతోటి వికేంద్రీకరణ జరగాలి, 3 రాష్ట్రాలు ముఖ్యం అని ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం ప్రజలందరూ కూడా ఏకీభవిస్తున్నారు, కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడ వైజాగ్ అనుకూలంగా అన్నిటికీ కూడా రాజధానికి అక్కడ, ఇక్కడ విధానసభకి, అక్కడ మన హైకోర్టుకి కర్నూలు, ఈ రకంగానే ప్రజలు అందరూ కూడా కోరుకోవటం జరుగుతుందని చెప్పి, కానీ కావాలని ఇక్కడ ఆస్తులు పెట్టుకుని ఆస్తులు ఎక్కడ ఇదైపోతాయనే ఆలోచనతో ఆ రిస్ట్ వాచీలు, బెంజి కార్లు, బాన్సర్స్ తోటి నడిసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు, ముక్కుని ఏలేసుకుంటున్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో జరిగిన హైదరాబాదు పొరపాటు మళ్ళీ రిపీట్ కాకుండా 3 ప్రాంతాల అభివృద్ధి నేను కోరుకుంటున్నాను, అందరూ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. రాబోయే వాళ్ళకి అన్యాయం కాకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ 3 ప్రాంతాల భేదాభిప్రాయాలు లేకుండా సమానంగా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందటమే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ తీసుకున్న నిర్ణయం. మరి ఇక్కడ చూస్తే ఈ లోతెట్టు ప్రాంతం, ఇక్కడ సాయిల్ కూడా సరైనది కాదు, ఇట్లాంటి పరిస్థితిలో ఇది అనుకూలమైన ప్లేస్ కాదనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్రెడీ ఆ శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు కూడా చెప్పటం కూడా జరిగింది.
अलागे इप्पुडु इवाळ प्रति ఒక్కళ్ళు కూడా చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి 4 లక్షల కోట్ల రూపాయల తోటి అభివృద్ధి చేస్తానని 4 లక్షల కోట్లు ఎక్కడి నుంచి చేస్తారు ఎవరిస్తారు ఏ దేశం నుంచి అప్పు చేస్తారు శ్రీలంక లాగా అయిపోతుందని అంటారు కానీ ఇవాళ శ్రీలంక చైనా నుంచి అప్పు తెచ్చుకుని ఆర్బాటాలకు పోయి ఇష్టాంచారంగా అక్కడ బిల్డింగులు కట్టి ఇవాళ కొప్ప కూలిపోయింది శ్రీలంక ఇవాళ అమరావతిని బేస్ చేసుకుని 4 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడే పెడితే ఈ రోడ్లకే పెడితే ఇక్కడే అభివృద్ధి చేస్తే ఏమైపోదు మనం ఇవాళ మూడు ప్రాంతాల అభివృద్ధి ప్రధానం ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రధానం ఈ రాష్ట్ర ప్రజలు మనుగడ ప్రధానం మళ్ళీ శ్రీలంక లాంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు కలగజేసేవాడు ఇక్కడ 4 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడే పెట్టుంటే 4 లక్షల కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు ఒక్కసారి అది గమనించండి అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి మూడు ప్రాంతాల ప్రజలకు మేలు జరగాలి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అలాంటి రిపీట్లు కాకుండా మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలు బాగుండాలన్నదే నా కోరిక ఇలాంటి యాత్రలు ఒకల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించటం మంచిది కాదని ఇది చంద్రబాబు నాయుడు గారి యాత్ర చంద్రబాబు నాయుడు గారి అండుకో యాత్ర ఇది అంచేత ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే మా అభిమతం అని చెప్పి ప్రజల అభిమతం కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అందులో మీకు తెలుసు నాకు తెలుసు ఎలాంటి వాళ్ళు ఉన్నారు బాన్సర్లు పెట్టుకుని రైతులు నడుస్తారండి అంటే బాన్సర్ల రైతులకు మా రైతుల మహిళలే ఎందుకు ఉండాలి ఏ మగవాళ్ళు నడవరా మగవాళ్ళు మా రైతులు మగవాళ్ళు ఆ మగవాళ్ళకి మగవాళ్ళు తోడు ఉండరా బాన్సర్లు అంటే అంత రైతు అంత రిచ్ రైతులా బాన్సర్లు పెట్టుకుని నడిచే అంత రిచ్ రైతులా బాన్సర్ పుణ్యానికి వస్తారా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో చూస్తాం బాన్సర్ల్ని పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు బాన్సర్లు చూస్తాం నేను పెద్ద పెద్ద రైతులు వచ్చినప్పుడు బాన్సర్ని ఎక్కడ చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను భారతదేశ చరిత్రలో ఇక్కడే అదే నేను చెప్తున్నానండి నాకు నేను చెప్తున్నాను ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ రైతుల ఉద్యమం నిజమైన ఉద్యమం కరెక్ట్ అయిన ఉద్యమం అప్పుడు కూడా నేను చెప్పాను లేదు అది 100% 1 రోజులు రోడ్డు మీద వాళ్ళ ఇష్టాంతర స్టవ్లతో వండుకుని చలికి వానకి ఇదైపోయిన జనం అది నిజమైన రైతు ఏసు రూములు ఎవడున్నారో నాకు తెలియదు ఇప్పుడు కూడా ఏసీ రూముల్లో ఉండొచ్చు ఫ్లైట్లో కూడా తిరుగుతూ ఉండొచ్చు వైజాగ్కి ఈ మధ్యలో అది నాకు తెలియదు కానీ ఇది మాత్రం ప్రజల మనోభావాలకి మూడు ప్రాంతాల ప్రజల అభివృద్ధికి మన హైదరాబాద్ పరిస్థితి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి మూడు చోట్ల అభివృద్ధి చెందాలి మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలి మళ్ళీ ఒక ప్రాంత మనోభావాలు దెబ్బతినకూడదు అన్నది నాది ఆల్రెడీ 2009 ఎమ్మెల్యేగా నేను అనుభవించాను ఆ బాధపడ్డాం ఇప్పుడు కూడా పడుతున్నాం ఇప్పుడు ఏమైనా బాగున్నావా చెప్పండి అక్కడి నుంచి వచ్చి బిహెచ్ఎల్ అక్కడే ఉంది డిఫెన్స్ ఫ్యాక్టరీ అక్కడే ఉంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అక్కడే ఉంది ఈసీఎల్ అక్కడే ఉంది రైల్వే ఫ్యాక్టరీ అన్నీ అక్కడే ఉన్నాయి ఏమున్నాయి చెప్పండి ఇక్కడ మళ్ళీ అమరావతి భ్రమరావతి మొత్తం చేసేసుకుందాం ఇక్కడే
అవన్నీ తప్పండి, అదన్నీ తప్పండి. ఎవరు చేస్తారండి, ఎవరు ఇదవుతారండి? నిజమైన రైతులు, కష్టపడే రైతులు ఏ రకంగా ఉంటారో అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు మాట్లాడేది పైకి అలా మాట్లాడతారు కానీ నేను ఇలా మాట్లాడుతాను కానీ అసలు రైతులు ఎలా ఉంటారు, రైతులు ఏ రకంగా నడుస్తారనేది మీకు నాకు తెలుసు. నేను రైతాంగం నుంచి వచ్చిన వాడిని, నాకు కోత. నేను ఉండకూడదండి, నేను అన్నానా? నేను అంటే నేను అసలైన రైతులు అన్న కాదంటాను నేను. ఏది ఏది అంటే భూ అంటే బాబు రైతన్నవాడు పుట్టుకతో వచ్చిన భూమితో ఉన్నవాడు, మధ్యలో వందల ఎకరాలు అన్నవాడు ఆ రైతవడు ఆసాం అవుతాడు. నేను రైతు, నేను రైతు బిడ్డని. నాకు 8 ఎకరాలు చిల్లర ఉంది. అంటే రిస్ట్ వాచ్ వేరండి, 5 లక్షలు 50 లక్షలు వాచ్లు పెట్టుకున్న వాళ్ళు ఏంటి? అవునండి, అది ఆ రైతు ఎలా అవుతాడంటున్నాను. అప్పుడు పొలం ఇచ్చిన వాడు రైతు అంటే నీకు అర్థం కావట్లేదండి. నీ పొలం నేను కొనుక్కుని నేను ఇస్తే అది రైతు అవుతుందా? అవునండి, నీ పొలం నేను కొనుక్కున్నానండి, ఇప్పుడు అదే కదా. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లెక్కలు తెలుస్తాయి కదా. ఇప్పుడు సీబీఐ ఇప్పుడే ఇప్పుడే మొదలెట్టారు కదా. ఎంతమంది అని నేను చెప్పలేను కదా ఎంతమంది ఉన్నారని. అవును, నాకు తెలియదు కానీ మూడు రాజధానులు నేను కోరుకుంటున్నాను నా వ్యక్తిగతంగా, ప్రజల మనో అభిప్రాయం కూడా. అవును, నేనైతే చెప్తలేదు, రేపు పెట్టబోదు అంటే చూస్తారు కదా మీరే. నా ఆలోచన ఒకటేనండి, మూడు ప్రాంతాల ప్రజలు బాగుండాలి, మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బ తినొద్దు. ఒక్కసారి ఆల్రెడీ దెబ్బ తిన్నాం, ఆ దెబ్బ నుంచి మనం ఎప్పుడు కోలుకుంటామో తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఆ పరిస్థితి రాకూడన్నదే నాది, నా సిద్ధాంతం. నేను ఎప్పుడు అడుగుతానే ఉన్నాను. నేనైతే అడుగుతాను కానీ ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఆలోచన ప్రకారం మూడు రాజధానులు అవసరం, ప్రజల మనోభావాలు తెలుసుకున్నా. అప్పుడు ఆలోచన మనం విడిపోయాము, అంతా కలిసి ఉండాలనుకున్నా కానీ ఇలా 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 మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ ఇలా అంటే ప్రజల అభిప్రాయం తెలుసుకున్నాం. మేము వచ్చిన తర్వాత తెలిసేసి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజల మనోభావాలు తెలుసుకుని మాట్లాడుతున్నాను నేను. అందుకే కాకుండా అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు అది తెలిసేలా చేయాలన్నదే, ఇప్పుడు నేను తెలిసేలా చేయాలన్నదే అందరూ మనోభావాలకి మా సరిపడగా మూడు రాజధానులు ఉండాలన్నదే నా నిర్ణయం. మా నిర్ణయం కూడా అదే అవుద్దని నేను ఆలోచిస్తున్నాను అంతే. అవునండి, ఎవరు ఇచ్చారండి? మీరు రైతు దగ్గర మీ భూమి తీసుకుని నేను భూమి పూలింగ్ ప్రభుత్వానికి ఇచ్చాను. మీరు చూసుకోండి ఒకసారి, మొత్తం వెరిఫై చేసుకోండి. అవును, నాకున్న ఆలోచన ప్రకారం ఇదే భూమి ఇక్కడే రాజధాని వద్దు, ఇది పంచి పంటలు పండే పంట భూమి అని చెప్పి ఇప్పుడు ప్రతిపక్ష నాయకులే చాలామంది వచ్చి గొడవలు చేస్తున్నారు. చాలామంది అసలు తీసుకోవద్దన్నారు, ఇక్కడ రాజధాని వద్దన్నారు. ఏది సరే, ఏదేమైనా సరే ఇప్పుడు మూడు ప్రాంతాల ప్రజలు కూడా మూడు రాజధానులు కావాలని కోరుకుంటున్నారండి. ఆ ప్రకారంగా మేము కూడా మానవభావాలు ప్రజలకు అనుగుణంగా మేము మాట్లాడుతున్నామండి. ఎస్ అవును, వస్తుంది కదా ఇప్పుడు, ఆల్రెడీ పేపర్లో వచ్చినాయి కదా, చూశారు కదా, కొంతమంది అన్నీ వస్తే వరసెట్టి అన్నీ వస్తే వరస స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఇంకెంతమంది అన్నారు వరసెట్టి వస్తాయి.
అలిగేషన్ మాత్రం చాలా మంది మీద ఉంది. అందులో ప్రైమ్ అక్యూజ్డ్ అరెస్ట్ చేయలేదు కదా ఎందుకని? ఎవరు ప్రైమ్ అక్యూజ్డ్? చట్ట ఇగో ఇది చూసుకోండి, చట్టం 100% ఎవరిని వదిలే ప్రశ్నే లేదు. చట్టం తన పని తను చేసుకుంటుంది. ఇప్పుడు మొదలైంది కాబట్టి అందరూ వస్తారు బయటికి లాగటం మొదలెట్టాక. సరే ఇప్పుడు పురోహితుడు అయిపోయారని ఎవరైనా చెప్పారు మీకు? ఇప్పుడు ఇప్పుడు అవునండి, ఇప్పుడు మొదలైంది కాబట్టి ఎవరెవరు ఉన్నారో అందరే వస్తారు. చట్టం చట్టం ఎవరిని వదలదు. ఎవరైతే దోషులు ఉన్నారో అందరినీ తీస్తారు. మీరు చెరుకూరు శ్రీధర్ గారైనా ఎందుకు పని కట్టుకుని చెప్తున్నారు? అవునండి, అదే ఇప్పుడు మొదలైంది కాబట్టి ఎలా ఎలా చట్టం ఎవరు ఉంటే వాళ్ళని తీసుకుంటుంది ఖచ్చితంగా. అంటే చట్టం తన పని చేసుకుంటుంది. నేను అధికారులు ఏంటి, ఎవరు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని. అదేం ఉండదు, ఎవరు అదేం ఉండదు స్వామి. ఎవరు తప్పు చేసినా సరే, అది నేనైనా సరే, వదిలే ప్రశ్నే ఉండదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే మాకు కావాలని వాళ్ళ మనోభావాలను తగ్గట్టుగానే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు కావాలని అంటున్నారు, మీతో అన్నారా వద్దని చెప్పండి. మీ 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 నియోజకవర్గం వాళ్ళు వీళ్ళు వద్దన్నారని చెప్పండి. అందరూ ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలందరూ కూడా కావాలని అంటున్నారు. ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి దాని తగ్గట్టుగా మేము మాట్లాడుతున్నాం. ఉద్యమాలు ఉద్యమాలు అంటే మీరు కొట్లాడుకోవాలంటారా? మీరు వాళ్ళ యాత్రలు చేసుకునే ఉండి కావాలనుకునే వాళ్ళు కావాలని అడుగుతూనే ఉన్నారు. సరే ఏమండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారండి. మాకు కావాల్సింది 3 రాజధానులు అండి. వాళ్ళు నడిచినంత మాత్రాన ఆగిపోతుంది కదా 3 రాజధానులు. టీడీపీ వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, ఎలాగ ఉంటారు వాళ్ళు? డిబేట్ ఎందుకు చేయరు? వాళ్ళు ఉన్నారు కదండి, చంద్రబాబు నాయుడు తప్పిస్తే అందరూ ఉన్నారు కదా. మాకెందుకు? ఆయన ఆయనే బానేసరి కదా, నేను రానన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున బయటకు వెళ్ళిపోయినట్టుగా నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తానంటున్నాడు ఆయన. ఆయన మాట తప్పిస్తారా మీరు? అది మా రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడతారు. ఇంతకంటే ఆ సబ్జెక్ట్ గురించి నాకు తెలియంది మాట్లాడటం కరెక్ట్ కాదు, కానీ నా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడతాను. నా డిపార్ట్మెంట్కి దగ్గర దగ్గర 600 కోట్ల రూపాయలు మా సివిల్ సప్లైకి మాకు రావాల్సిన వాటా ఉంది. దాని మీద మొన్న డిస్కస్ చేయటం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఒప్పుకోవటం జరిగింది. ఆ అమౌంట్ వాళ్ళు ఇవ్వటానికి అంగీకరించారు. దాని వరకు నేను చెప్తా, తెలంగాణ వాళ్ళు అంగీకరించారు. ఆల్రెడీ అది మాకు బ్యాంక్ కట్టాలా, ఆ బ్యాంక్ కట్టేస్తామని చెప్పారు వాళ్ళు. వాళ్ళకి మాకు కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కట్టవలసింది 600 చిల్లర కోట్లు, అది కట్టేస్తానని ఒప్పుకున్నారు. వాళ్ళ గురించి మాకు అనవసరం అండి. మాకు 3 రాజధానులు మాకు ఉండాలి. చంద్రబాబు నాయుడు ఏమో ఒకటి అంటున్నాడు, వాళ్ళు 2 అంటారు మాకు తెలియదు, కానీ మాకు 3 రాజధానులు మాకు ఉండాలి. ఆల్రెడీ కేంద్రం వాళ్ళ ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం ఇష్టం, వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని ఆల్రెడీ అక్కడ పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఇంకా దాని గురించి అనవసరం. అవును అంటారండి వాళ్ళ రాజకీయం వాళ్ళది, కానీ కేంద్రం అక్కడ చెప్పింది పార్లమెంట్లో 3 రాజధానులు వాళ్ళ ఇష్టమని. తరలించాలని నేను కోరుకుంటున్నాను. అవునండి మినిస్టర్ గారు, నేను నా మనసులో మాట చెప్పాను. మా ముఖ్యమంత్రి మా ఏం చేస్తారో చూద్దాం, అది చూద్దాం.
అదే చూద్దామని చెప్తున్నాను కదండి. నేను నా మనసులో మా భావన నేను చెప్పాను, మూడు రాజధానులు కావాలని. మా ముఖ్యమంత్రి అక్కడ పెడితే నాకు సంతోషం. ఇంకా చెప్పండి. మూడుకి సిద్ధం. ఇంకేమైనా అడుగుతారా? ఆల్రెడీ లీగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంటు మూడు జిల్లాల్లో పెట్రోల్ బంకుల మీద తనిఖీ చేసి దగ్గర దగ్గర 29 కేసులు పెట్టడం జరిగింది. ఆ 29 కూడా సీజ్ చేశారు. దానికి ఫైన్ వేసి ఫస్ట్ టైంగా తీవ్రతను బట్టి ఒక్కొక్క బంక్కి ఒక్కొక్క రకంగా ఫైన్ వేస్తున్నారు. ఫైన్ వేసి రెండోసారి మళ్ళీ అతను తప్పు చేస్తే మాత్రం అది కోర్టుకి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఫస్ట్ సారే కోర్టుకి పంపించే కార్యక్రమం చేయకూడదు అన్నారు కాబట్టి మనం ఫైన్ వేస్తామన్నమాట. ఓ దానికి 3 లక్షలు వేయచ్చు, ఓ దానికి 2 లక్షలు వేయచ్చు, ఓ దానికి 75,000 వేయచ్చు. మినిమం ఎంతండి? 75,000? 70,000. మినిమం 70,000. 70,000 నుంచి 3 లక్షలున్నర దాకా ఆల్రెడీ ఫైన్ వేసాం. ఒక 29 బంకులు, 3 జిల్లాలు, చిన్న జిల్లాలు. ఆల్రెడీ గుంటూరు జిల్లాలో పల్నాడు, తిరుపతి, కోనసీమ 3 జిల్లాలో చేయటం జరిగింది. అలాగే మన వైజాగ్, విజయవాడ మాల్స్ మీద, డీమార్ట్ల మీద, ఇట్లీ మీద మొత్తం చేయటం జరిగింది. దగ్గర దగ్గర 200 ఎన్ని కేసులండి? మొత్తం టోటల్గా 2 కలిపి 156 కేసులు పెట్టడం జరిగింది. దీంట్లో మాత్రం ఎక్కడా కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు మోసం జరగకుండా, క్వాలిటీ క్వాంటిటీ విషయంలో ఏమాత్రం కూడా వెనకం చేయకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిరంతరం చేస్తూనే ఉంటారు. ఏ ఒక్క అన్ని జిల్లా అంటే కొన్ని జిల్లాలు పెట్టుకుంటా వెళ్తున్నారు, వస్తూ 26 జిల్లాలు జరుగుతాయి. నెక్స్ట్ మళ్ళీ వేరే జిల్లాలు కూడా ఉంటాయి. ఇంత చెప్పించిన ఫస్ట్ ఫస్ట్ 3 జిల్లాల్లో పెట్రోల్ పంప్స్ చెక్ చేసామండి. చెక్ చేసేటప్పుడు ముందు మేము ఏం చెక్ చేస్తామంటే, మేము ప్రతి పంప్ని వెరిఫికేషన్ చేసి దాన్ని స్టాంపింగ్ అనేటువంటి చేస్తాం. చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ పారామీటర్స్ అనేటువంటిది వెరిఫికేషన్ సర్టిఫికేట్లో నోట్ చేస్తాం అనమాట. వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఏమైనా చేంజ్ చేశాడా, ఏదైనా తక్కువ ఎక్కువ చేయాలంటే అవి పారామీటర్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఆ పారామీటర్స్ ఏమైనా చేంజ్ చేసి 5 లీటర్లతో మేము చెక్ చేస్తాము. 5 లీటర్ల కన్నా 25 ml వరకు టాలరెన్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రతిదీ 25 ml తక్కువ ఎక్కువ వస్తుందని కాదు, ఛాన్స్ ఉంటుంది. ఒకసారి 5 ml వస్తుంది, ఒకసారి 5 ml ప్లస్ మైనస్, 10 ml ప్లస్ మైనస్ వస్తుంది. అంతకు మించి ఏదైనా వచ్చిందంటే ఈ పారామీటర్స్ ఏమైనా చేంజ్ చేసి ఉండాలి. సో అందుకు మేము చేసేటప్పుడు 5 లీటర్ల క్యాన్ పెట్టి చెక్ చేస్తాం. చెక్ చేసి ఏదైనా 25 ml దాటి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది అనేటువంటిది ముందు ఇన్వెస్టిగేట్ చేస్తాం. అది ఈ టెక్నికల్ పారామీటర్స్ చేంజ్ చేసినందువల్ల వస్తే ఆ కోర్టు ఆ కేసు అది పంప్ అనేటువంటిది సీజ్ చేసేయడం జరిగిపోతుంది. లేదు టెక్నికల్ పారామీటర్స్ మేమైతే ఏదైతే వెరిఫై చేసి రికార్డ్ చేసామో అవే ఉన్నాయి, కానీ దానిలో పెట్రోల్ డెలివరీలో టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం వాడికి ఫైన్ వేస్తాం అనమాట. కానీ మేము చేసిన పారామీటర్స్ గ్రీడింగ్స్ ఉంటాయన్నమాట, 0.99 ఒక దగ్గర, లేకపోతే 1.01 అని ఉంటాయి. అవి కానీ మారినట్టు కానీ మేమేమైనా గుర్తించినట్టయితే అది సీజ్ చేసి పంప్ టోటల్గా క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆయిల్ కంపెనీకి ఇన్ఫామ్ చేస్తాము, వాళ్ళు టోటల్గా దాన్ని క్యాన్సిలేషన్ అనేటువంటి చేస్తారు. సో ఈ మొన్న చేసిన పంపుల్లో మేము 100 వరకు ml ఫర్ 5 లీటర్స్ అనేటువంటిది ఒకటి గుర్తించాము. దాని మీద ఫైన్ అయితే ముందుకు వేసాము, బట్ అగైన్ మళ్ళీ చేసి టెక్నికల్ పారామీటర్స్ ఏమైనా చేంజ్ అయ్యా కంపెనీ వాళ్ళతో, నెక్స్ట్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళతో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేపించి మేము ఈ పారామీటర్స్ చేంజ్ చేసినట్టుంటే అది పంపును సీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా 3 జిల్లాలు కంప్లీట్ అయింది. మిగతా 26 జిల్లాలు ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ అనేటువంటిది మొత్తం కంప్లీట్ చేసి
టోటల్గా ప్రతి డ్రాప్ ఒక డ్రాప్కి ఎంత వినియోగదారుడు చెల్లిస్తాడో అంత కరెక్ట్గా వాల్యూ ఇవ్వడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. ఈ మాల్స్కి వచ్చేసరికి ఈ మధ్యన జిఎస్టీ రేట్స్ వ్యవసాయ ఉత్పత్తుల మీద 5% 0 నుండి 5% చేస్తారండి. సో ఇదే అదనగా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జిఎస్టీ రేట్ పెరిగిన తర్వాత ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే దానికి అప్లికబుల్ కావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ సరుకు ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉంటుంది, హోల్సేలర్ దగ్గర ఉంటుంది, రిటైలర్ దగ్గర ఉంటుంది. సో ఇది అదనగా తీసుకొని 5% ఎక్కువ ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది నియంత్రించడానికోసమని మన ఆనరబుల్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఇది జరుగుతుండే కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు చేయండి అని చెప్పేసి మాకు చెప్తే మేము చెక్ చేయడం అనేటువంటి జరిగింది. అంటే ఇంతకుముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇంతకుముందు ఆ లోకల్ ఇన్స్పెక్టర్సే చేసేవాళ్ళు, సో అంత ఎఫెక్టివ్గా ఉండేది కాదు. ఇప్పుడు మినిస్టర్ గారు ఏం చెప్పారంటే అందరూ కలిసి చేయండి, సో దట్ దానివల్ల సర్ప్రైజ్ చెక్స్ చేయడం వల్ల ఏదైనా ఉంటే ఒక్కసారి మీకు బయటపడతాయి. ఎందుకంటే ఒకళ్ళు చేసినందువల్ల అందరు ఎలర్ట్ అయిపోతారు, ఒక దగ్గర చేస్తే ఇంకో దగ్గర ఎలర్ట్ అయిపోతారు. అలాంటి పరిస్థితి లేకుండా మీరు సర్ప్రైజ్ చెక్స్ చేయడం వల్ల ఏదైనా మా అవకతవకలు ఉంటే మీకు ఇమీడియట్గా బయటపడుతుంది అని చెప్తే ఈ దాడుల్లో ఒక విశేష ఇది ఏంటంటే ఈ సర్ప్రైజ్ చెక్స్ చేసి అందరినీ ఒక దగ్గర పూల్ అప్ చేసి 20 టీములు ఒక దగ్గర పెట్టి చేయడం వల్ల ఇన్ని అక్రమాలు ఒక్కసారిగా కనుక్కోవడం జరిగింది. ఇదే రిపీట్ అవుతుందండి. అయితే మేము అయితే మాల్స్లో ఎక్కువ ఇప్పుడు నవేడేస్ అందరూ ప్యాకేజీ కమాటేసి కొంటున్నారు, లూజ్ కొనట్లేదు. సో దాని మీద కొన్ని డిక్లరేషన్స్ అయితే ఉండాలి. అన్ని డిక్లరేషన్స్ ఉన్నాయా లేదా, ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారా లేదా, ఎవరైనా డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఏమైనా వస్తున్నాయి. ఎందుకంటే డూప్లికేట్ ప్రొడక్ట్స్ అంటే మనం ఎలా గుర్తిస్తున్నామంటే ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ హిందూ యూనిలీవర్ వాళ్ళు తయారు చేస్తారు, అది కొన్ని డూప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేశారనుకోండి ఎక్కడో ఒక దగ్గర డిక్లరేషన్ అనేటువంటిది ఏదో మిస్ అవుతుంది. అది మిస్ అయితే ఆయనకు నోటీస్ పంపిస్తారు. నోటీస్ పంపించినప్పుడు హిందుస్థాన్ లేవర్ లేవర్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, వాళ్ళకి టీమ్స్ ఉంటాయి, చేసేది మా ప్రోడక్ట్ కాదని చెప్తుంటారు. అప్పుడు అది డూప్లికేట్ అనేటువంటి మేము గుర్తిస్తాం. ఈ విధంగా డూప్లికేట్ లేకుండా చేయడానికి ప్రయత్నంలో భాగంగా ఈ సర్ప్రైజ్ చెక్స్ అనేటువంటి చేశాము. ఇది కంటిన్యూ చేస్తాం. ఈ నెక్స్ట్ వీక్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద కూడా చేస్తాము, ముఖ్యంగా ఫెర్టిలైజర్స్ షార్ట్ ఫిల్లింగ్ కానీ లేకపోతే ఈ కంట్రోల్డ్ కమాడిటీస్ ఎక్సెస్ రేట్లుగా నమ్మే ఏదైనా ఉంటే అది చెక్ చేయడానికోసం నెక్స్ట్ వీక్ అనేది త్రూఅవుట్ స్టేట్ మేము ప్లాన్ చేసి చేస్తున్నాం. ఎండి ఆపరేటర్లు కూడా చెక్ చేస్తామండి, చేస్తాం లాస్ట్ ఇయర్ వరకు. ఇయర్ 1 మినిట్. రేషన్ షాపుల్లో 45 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది త్రూఅవుట్ ఆగస్టు వరకు అండి. ఈ సంవత్సరంలో ఎండీ 45 అండి, ఎండీ ఆపరేటర్ 45. ఫుడ్ కమిషన్ గా మన చైర్మన్ గారు కూడా యాక్టివ్గా చేసి ఈరోజు గుంటూరులో చేస్తున్నారండి. ఆయన క్వాలిటీ ఫుడ్ ఏమనేటువంటి సప్లై చేయాల్సింది చేస్తున్నారా లేదా, అది క్వాంటిటీ ఇస్తున్నారా లేదా, ఎక్సైజ్ కరెక్ట్గా ఉందా లేదా, పౌష్టికాహారం కరెక్ట్గా ఇస్తున్నారా లేదని ఆయన రోజు హాస్టల్లో తిని చేస్తున్నారు. మేము కూడా వాళ్ళతో పాటు ఇప్పుడు మా టీం తిరుగుతుంది వాళ్ళతో పాటు చెక్ చేస్తున్నాం. దీన్ని ఇంకా తరువుగా ఇంకా యాక్టివ్గా అన్ని డిపార్ట్మెంట్ అన్ని అంటే సెక్షన్స్ని అంటే పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, ఈ అట్లానే రైస్ మిల్స్ ఉన్నాయి, రైస్ మిల్లు అలాగే వే బ్రిడ్జెస్ అలాగే అదర్ మీరు చెప్పినట్టు ఇప్పుడు హాస్టల్స్ని అన్నింటినీ తనిఖీ చేయాలంటే సిబ్బంది కొరత కూడా ఉంది. దానికి 15 మంది సబ్ ఇన్స్పెక్టర్ని ఎస్ఐల్ని డిప్యూటేషన్ మీద అడుగున్నాం. ఇప్పుడు అది తీసుకుంటున్నాం. ఈ మనకి ఈ వీక్లో 15 మందిని ఇస్తున్నారు. ఇస్తే ఇంకా బాగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. మన సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. వెంటనే అది ఫైల్ మూవింగ్లో ఉంది. అది ఎనీ మూమెంట్ మాకు 15 మంది ఎస్ఐల్ని ఈ లీగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి ఇమ్మన్నాం, దానికి కూడా ఇస్తున్నారు. ఇంకా దాన్ని ఎక్కువగా చేసి ప్రజలకి మేలు జరిగేటట్టు చూడటంలో ఏమాత్రం సందేహం లేకుండా చేయడానికి. అలాగే ఒక సీఎం యాప్ అని యాప్ కూడా ఉంది మన దగ్గర. ఆ యాప్ ద్వారా
దానికి అగ్రికల్చర్ సెక్రటరీ కమిషనర్ దాన్ని మానిటరింగ్లో మన యాప్ మీరు కూడా తీసుకోవచ్చు. ఆ యాప్ ద్వారా మనకు రేట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయి, కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి, అపరాల రేట్లు ఎలా ఉన్నాయి, ఆయిల్ రేట్లు ఎలా ఉన్నాయని టోటల్గా మానిటరింగ్ చేసేటట్టు, ఎక్కడైనా రేట్లు ఎక్కువ ఉంటే వెంటనే దాన్ని రెక్టిఫై చేసే విధంగా కూడా మనం సీఎం యాప్ అది చాలా బాగా పనిచేస్తుంది. అదర్ రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో రేట్లు చాలా కంట్రోల్లో ఉన్నాయి, మనం బాగా కంట్రోల్ చేయగలిగాం కూడా, బాగా చేస్తున్నాం కూడా. దాన్ని ఇంకా స్పీడప్ చేయడానికి డిపార్ట్మెంట్లని అందరినీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ని, విజిలెన్స్ మానిటరింగ్ని, అలాగే లీగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అందరినీ కూడా తరువుగా ఇప్పుడు మనం పంపించే కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడ వాళ్ళు మాత్రం కూర్చొని ఇస్తలేదు. అట్లా 300 కోట్లే 300 crores ఇవ్వాలి. ఈరోజు ఆల్రెడీ వస్తుంది, మనం 300 crores కూడా ఇచ్చేస్తున్నాం. ఏంటిది అవును, ఇంకా అదంతా నడుస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా డేటా తీసుకుంటాం, సస్పెండ్ చేసి ఆ స్టేజ్కి ఇంకా రాలేదు, వస్తుంది. ఇప్పుడు మొత్తం డేటా అంతా తీసుకుంటున్నాం, 140 crores అనేది వచ్చింది. ఎవరెవరని దేని మీద సీరియస్గా తీసుకునే దానికి నడుస్తుంది. రికవరీ దాంట్లో కొంచెం రికవరీ అయ్యేదట్టే ఉంది. ఎందుకంటే కొంతమంది అంతా కంప్లీట్ తీసుకుంటున్నాం డేటా. టోటల్గా మీకు మళ్ళీ నెక్స్ట్ వీక్ దాని మీద పెడతాను, మీకు పూర్తిగా వివరాలతో మీకు తెలియజేస్తుంది. మాకు రాలే, మనం వాళ్ళు ఇచ్చిన రైస్ మనం ఇచ్చేస్తాం. అవును, మనం వాళ్ళు ఇచ్చిన రైస్ మనం ఇచ్చేస్తాం. మళ్ళీ మళ్ళీ మనకు వాళ్ళు ఇస్తారు, ఇప్పుడు మనం ఇస్తాం. మనం అవును, 4 నెలల రైస్ మనకేం ఇవ్వలేదు వాళ్ళు. 4 నెలల రైస్ మనకి ఇచ్చేసినట్టు మన దగ్గర ఏదో ఉన్నట్టు మీరు చెప్తున్నారు. మనం వాళ్ళు ఇవ్వాల్సిన రైస్ మనం ఇచ్చారు, అది ఇచ్చేస్తాం. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇస్తే ఇవ్వటానికి మనం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏ క్షణాన్ని ఇస్తే ఆ క్షణాన్ని మనం ఇస్తాం. దాని మీద మా సీఎం గారు మాట్లాడతారు. నేనైతే దాన్ని వినలేదు. ఇప్పుడు మీరు చెప్పే కన్నా నేను నేను తెలుసుకోలేదు. నేను దాని మీద నేను పెద్ద కందిపప్పు లేదు, అందరికీ ఇస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ టెండర్స్ కూడా కాల్ఫర్ చేస్తాం. ఇవాళ రేపు టెండర్స్ అవుతున్నాయి. షుగరు, దాల్, నాఫెడ్ నుంచి ఎవరి నుంచి ఎవరిస్తే టెండర్స్ వేస్తున్నాం, దాన్ని తీసుకుంటాము. నాఫెడ్ వేస్తుంది. ఎవరే అంటే మా ఎవరు రేటు తక్కువ అందరినీ అందరూ పాల్గొంటారు. ఏది రేటు తక్కువ, ఏది క్వాలిటీ బాగుంటే అది తీసుకుంటాం. ఎలాగైనా నాకు అర్థం కాదు. ఖరీఫ్ రబీకి రబీకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఇప్పుడు ఖరారు కాలేదు. ఆరు కాలేదు. మరి ఎలా ట్రాన్స్పోర్ట్ ప్రస్తుతం పాత వాళ్ళదే కంటిన్యూ అయింది. ఇప్పుడు మళ్ళీ అది ఆల్రెడీ పిలుచున్నారు, మా అవుతుంది ఈ వారం 10 రోజుల్లో సెట్ చేస్తారు. ప్రస్తుతం పాత వాళ్ళతోటే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు ఇప్పుడు మన టెండర్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏది ఏది అవును అవును అవును, దాని చేస్తారు తొందరలో. ఓకే, థ్యాంక్ యూ.